अरे रे रे, आगरा कावेरी को ఒకసారి ఫోన్ ఇవ్వరా. కావేరీ చంపే ముందు నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నేను నిన్ను చంపేసి ఆ తర్వాత నీ మొగుడిని పిలిపించి నీకు కర్మకాండలు జరిపిస్తానని అనుకుంటున్నావేమో. అలాంటివేమీ జరగవు. నువ్వు చచ్చావన్న విషయం నీ ఫోటోలతో సహా అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది. అప్పుడు నీ వాళ్ళు, నీ వెనక ఉన్న వాళ్ళు నీ డెడ్ బాడీని వెతుక్కుంటూ వస్తారు. అప్పుడు నా కంట పడతారు. ఆ తర్వాత వాళ్ళు ఎవ్వరి కంట పడరు. ఎందుకంటే నేను వాళ్ళని చంపేస్తాను కదా, అందుకు. ఇప్పుడు ఇప్పుడు కనపడింది నీ మొహంలో నేను కోరుకున్న ఎక్స్ప్రెషన్. నీ ఫేస్లో ఆ భయం నాకు కనిపించింది. నీ వాళ్ళు చనిపోతారన్న భయం నీ మొహంలో క్లియర్గా నాకు కనిపించింది. కాబట్టి నీ చావుని కొంచెం పోస్ట్పోన్ చేస్తున్నాను. జస్ట్ 48 అవర్స్ పోస్ట్పోన్ చేస్తున్నాను. ఈ లోపల వాళ్ల వివరాలు నాకు చెప్తే నువ్వు బ్రతికిపోతావు, లేకపోతే నువ్వు చస్తావు. ఆ తర్వాత వాళ్ళు కూడా చస్తారు. ఏంటమ్మా, నువ్వు పక్కనున్నా కూడా నాకు నిద్ర రావట్లేదేంటి? చిన్ని ఇంకా పడుకోలేదా ఏంటి? ఈ 6 రోజులు నీ దగ్గర పడుకున్నాను కదా, ఇవాళ నువ్వు లేకపోయేసరికి నాకు నిద్ర పట్టట్లేదనుకుంటాను. చిన్ని మామయ్య, ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు మామయ్య. నువ్వేంటి మామయ్య, పడుకోలేదా? నీకు కూడా నిద్ర పట్టట్లేదా? అవునమ్మా, నాకు నిద్ర పట్టలేదు. ఇన్ని రోజులుగా మీ అమ్మ మనతో కలిసి ఉండి ఒక్కసారిగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళాక ఏదో వెలితిగా లోటుగా అనిపిస్తుందమ్మా. అక్కడ జైల్లో అమ్మ పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో కదా మామయ్య. నువ్వన్నది కరెక్టేనమ్మా. బాగా పొద్దుపోయింది కదా, అమ్మ గురించి ఏం ఆలోచించకుండా పడుకో. మామయ్య నిద్ర పట్టట్లేదు. నేను పడుకోబెడతానరా. మా నాన్నని ఎలా కలవాలో, ఆయన చేత నిజం ఎలా చెప్పించాలో, మా అమ్మని ఎలా బయటికి తీసుకురావాలో తెలియక నేను మీ దగ్గరకొచ్చాను స్వామి. ఫ్రెండ్స్, చెప్పండి స్వామి, నేను మా నాన్నని ఎలా కలవాలి? ఎవరు ఎవరిని ఎప్పుడు కలవాలనేది, ఎవరు ఎవరితో ఎప్పుడు విడిపోవాలనేది ఆ విధి నిర్ణయిస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా మీ నాన్నని నువ్వు కలవలేవు. మీ నాన్న ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకోలేవు. కానీ అప్రయత్నంగానే నువ్వు మీ నాన్నని కలుస్తావు. అప్రయత్నంగానే జరగాల్సింది జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినదంతా
మీ నాన్న వల్లే జరిగింది. జరగాల్సింది కూడా మీ నాన్న వల్లనే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది చిన్నపిల్లవి. చెప్పినా కూడా నీకు అర్థం కాదు. జరిగినప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పటి వరకు ఎక్కువగా ఏదీ ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ సంతోషంగా ఉండు. శుభం భూయాత్. సార్, స్టేషన్కి వెళ్ళారా సార్? ఏటైంది సార్? కావేరి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? మాట్లాడలేడు సార్. ఏమన్నారు సార్ పోలీసులు? కావేరి గురించి ఇన్ఫర్మేషన్ తెలియలేదు కానీ వేరే ఇన్ఫర్మేషన్ తెలిసిందే. ఏది తెలిసింది సార్? 48 అవర్స్ లోపల కావేరి కనుక పోలీసులు ఎదుటి లొంగిపోకపోతే కనపడగానే కాల్ చేయమని పోలీసులకి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారట. ఇంకొక్కరోజే టైం ఉంది మనకి. ఇవాళొక్కరోజే టైం ఉంది. ఈలోక కావేరి ఎక్కడుందో తెలుసుకోవాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎలాగైనా కావేరిని క్షేమంగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి హరి. అవును, లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. హరి, నాకు తెలిసి ఆ దేవాగాడే ఇదంతా చేసుంటాడు. ఎస్, ఖచ్చితంగా దేవాగాడే కావేరిని మాయం చేసుంటాడు. కావేరిని ఆంధ్ర పోలీసులు తెలంగాణ పోలీసులకు అప్పగించిన తరువాతే కావేరి మాయమైంది. అంటే బోర్డర్ దాటిన తర్వాతే కావేరి మాయమైందంటే ఖచ్చితంగా ఆ దేవాగడి హస్తం అందులో ఉండే ఉంటుంది హరి. కావేరిలా మాయమవడానికి బాలరాజు హస్తం కూడా ఉండే ఉండొచ్చు హరి. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. జరిగిన దాంట్లో గ్యారంటీగా బాలరాజు హ్యాండ్ నుండి ఛాన్స్ ఉంటుంది. మనం కనుక బాలరాజును పట్టుకుని నిలదీస్తే విషయం మొత్తం బయటపడుతుంది. అవును, పద వెళ్ళ బాలరాజు గాని 4 తన్నైనా సరే నిజమేంటో తెలుసుకుందాం. కావేరిని బయటికి తెద్దాం రా. అమ్మ విషయంలో అలాంటిదేం జరగదు. అయినా కావేరి, నా కావేరి తప్పు, అలాంటి తప్పు ఎప్పటికీ చేయదమ్మా, చేసుండదు. ఇదంతా ఏదో కుట్రలా ఉంది. ఎవరు అమ్మ మీద కుట్ర చేసుంటారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది నేను తెలుసుకుంటాను. కావేరి తప్పులేదని నేను నిరూపిస్తాను. ఎలా అయినా సరే అమ్మని నేను బయటికి తీసుకొస్తాను. నువ్వేం టెన్షన్ పడుకు చిన్ని, సాయంత్రం లోపల అమ్మ ఎక్కడుందో తెలుసుకుందాం. అమ్మని తీసుకెళ్ళి జైలర్ గారికి అప్పగిద్దాం. విన్నావు కదా, లాయర్ అంకులు ఏం చెప్పారో విన్నావు కదా. నువ్వేం కంగారు పడుకు, ఏడవకూడదు. అలాగేనా? అలాగే అమ్మ నిర్దోషం నిరూపించుకుని ఆ జైలు నుంచి ఇంటికి తీసుకొచ్చేస్తాను. ధైర్యంగా ఉన్నా. నిజంగా అలా జరుగుతుందమ్మా? అమ్మ క్షేమంగా తిరిగొస్తుందమ్మా? నిర్దోషిగా నిరూపించుకొని అమ్మ బయటికి వస్తుందమ్మా? వస్తుందమ్మా, అమ్మ బయటికి వస్తుంది. అమ్మ నిర్దోషిగా నిరూపించబడి బయటికి వస్తుంది. ధైర్యంగా ఉండు. అలా అని నా మీద ఒట్టేసి చెప్పు మామయ్య, చెప్పు మామయ్య, నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద కాదమ్మా, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. అమ్మ నిర్దోషాన్ని నిరూపించబడి బయటకు వస్తుంది. అమ్మలా రాకపోయినా, నేనలా అమ్మని బయటికి తీసుకురాలేకపోయినా, నేను చచ్చినంత ఒట్టే నేను మామయ్య. చిన్నప్పుడు నేను కూడా అంతే చిన్ని. ఎగ్జామ్ అంటే భయంతో వణికిపోయేవాణ్ణి. అంటే నీ పోలికన్నమాట చిన్ని. నీ పోలికంటే నీకులాగానే
చిన్నీకి ఎగ్జామ్స్ అంటే భయం అన్నమాట, అదే నా ఉద్దేశం అన్నా. అంతే అయి ఉంటుందిలే. అవును అమ్మ చిన్ని, ఎగ్జామ్స్ గురించి నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా వెళ్ళి రాసి. నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు, నాది గ్యారంటీ. ఆ చిన్ని, చెప్పడం మర్చిపోయాను, నీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. గిఫ్టా? ఏం గిఫ్ట్? 1 మినిట్. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇవి నీ కాళ్ళకి పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి. వద్దని చెప్పాను కదా రాజు, ఎందుకు తీసుకొచ్చావు? చెప్పు, వద్దని చెప్పినా కూడా ఎందుకు తీసుకొచ్చావు? అంటే నీకు ఇవ్వాలనిపించింది, తీసుకొచ్చాను. నాకు తీసుకోవాలనిపించడం లేదు రాజు. ప్లీజ్ రాజు, ఇంకెప్పుడు ఇలాంటివి తీసుకురావద్దు. తీసుకోవాలంటే నాకు బాధగా అనిపిస్తుంది, తీసుకోను అంటే నీకు బాధగా అనిపిస్తుంది. అందుకే ఇంకెప్పుడు తీసుకురావద్దు. సరే, నీకు తీసుకోవాలనిపించినప్పుడే ఇవి నీకు ఇస్తాను, అప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టను. ఎగ్జామ్ బాగా రాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రాజు. చిన్ని, ఎగ్జామ్ టైం అవుతుంది, బయలుదేరదామా? ఓకే చందు, బాయ్ రాజు. బాయ్ బాయ్ అంకుల్. బాయ్ చందు. బాయ్ చిన్ని చందు.